గారు మనకు వచ్చినప్పుడు మీరు ఆయన అంటున్నారు బాధ్యత విధేయులు 30 ఏళ్ళ నుంచి ఆ కుటుంబంలో ఉన్నారు. ఈ ఒక కారణంతోనే మీరు ఇప్పటి నిర్ణయం తీసుకున్నారు. చిన్న కారణం అంటారా? బాలకృష్ణ గారు మిమ్మల్ని స్ట్రైట్ అడుగుతున్నా, మీరు ప్రజాశక్తిలో పనిచేస్తున్నారు, అంకిత భావంతో పనిచేస్తున్నారు, బేసిక్గా మీరు సిపిఎం పార్టీ సానుభూతి పనులు, మీ యొక్క ప్రజాశక్తి యాజమాన్యం మీ టెలిఫోన్ ట్యాపింగ్ చేసి దొంగచాటుగా మీ సంభాషణలు వింటే ప్రజాశక్తిలో మీరు కొనసాగుతారా, నిష్క్రమిస్తారా? ఇది చిన్న కారణం కాదు బాలకృష్ణ గారు, ఇది చిన్న కారణం కాదు. నన్ను అనుమానించిన వ్యక్తులు, నేను కాపురం చేయలేను, అనుమానించిన చోట నేను ఉండలేను, నేను నటన చేత వచ్చి ఉంటే, మోసం చేత వచ్చి ఉంటే దీని ఏటీని కూడా ఇటు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. 15 ఏళ్ళు ఇంకా అధికారం, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, పోరాటాలు చేశాం, ప్రజా ఉద్యమాలు చేశాం. మరి ఈరోజు 15 నెలల ముందు నేను ఈ విధంగా మాట్లాడితే జరగబోయే పరిణామాలు నాకు తెలియదా? నేను ఎన్ని ఇబ్బందులు పడతానో నాకు తెలియదా? నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తారో నాకు తెలియదా? అన్నిటికీ సిద్ధమయ్యే మాట్లాడుతూ ఉన్నా. నేను మనసు ఒక చోట, శరీరం ఒక చోట, నాకు ఇష్టం లేదు. నన్ను అనుమానించారు, నేను ఉండదలుచుకోవాలా? ఆఖరి దాకా ఉండి ఆఖరిలో వెళ్లే తత్వం నాది కాదు. అందుకే నాకు అనుమానించిన వెంటనే ఓ కొన్ని మా వాళ్ళతో మాట్లాడాల్సిన సమస్యలు ఉన్నాయి కాబట్టి కొంత సమయం తీసుకున్నా. ఆ రోజే నిర్ణయం తీసుకున్నా, సమయం తీసుకుని అది కూడా గౌరవంగా నిష్క్రమిస్తాం అనుకున్నాం. కానీ వాళ్ళు రెచ్చగొట్టి ఆధారాలు, ఎందుకంటే దీనివల్ల అధికారులకు ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది, నాకు ఇష్టం లేదు అలా పనులు చేయటం, తప్పనిసరి పరిస్థితుల్లో నా కోసం మీరే చేయించారని చెప్పని కూడా మాట్లాడుతున్నారు. అది కాదు దయాశంకర్ గారు, నిర్ధారణ వచ్చింది, అనుమానం వస్తే చర్చించాలా? అనుమానం వస్తే చర్చించాలా? నిర్ధారణకు వచ్చిన తర్వాత చర్చేంది? దయాశంకర్ గారు, నువ్వు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, దొంగచాటుగా నా సంభాషణ వింటున్నావు అని నా స్పష్టమైన ఆధారం దొరికిన తర్వాత దయాశంకర్ గారితో మాట్లాడేది ఎన్నిక? ఎప్పుడు ట్యాపింగ్ జరిగిందో తెలియదు, కానీ సంభాషణ వచ్చింది మాత్రం సీఎం గారిని కలిసిన తర్వాత. సంభాషణ నాకు చేతికి అందింది. మీరు సీఎం గారి ట్యాపింగ్ జరుగుతుందన్న అనుమానం మీకు లేదు? అనుమానం ఉంది, ఆధారం ఉంది, అనుమానం ఉంది, ఆధారం ఉంది. ఆధారం లేకుండా నేను వెళ్ళి అమాయకంగా జగనన్న నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పుకొని అడగటం ధర్మం కాదు కదా, పద్ధతి కాదు కదా? మీరు సార్ స్వయంగా ఆనవ రామనారాయణ రెడ్డి గారే చెప్పారు, 2 సంవత్సరాల నుంచి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పని. ఒకరి మీద ప్రారంభించిన తర్వాత చాలామంది ఉంటారు. ఎందుకని చెప్తున్నానంటే పేర్లు చెప్పడం బాగుండదు, కానీ నిన్న మొన్న మీరు నమ్మండి నమ్మకపోండి, 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు, 2 మంత్రులు నాకు స్వయంగా ఫోన్ చేశారు, మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారు, మాకు తెలుసు ఆ విషయం, కానీ నేను బయటపడ్డావు, మేము బయటపడలేకపోతున్నాం అని చెప్పారు. వాళ్ళు కొంతమంది ఆ సేవలేషన్లు ఉన్నారు, సమయం తీసుకోవచ్చు కదా అంటే అది కరెక్ట్ కాదయా? మనసు విరిగిన తర్వాత అనుమానించిన చోట ఇంకా ఉండటం సమంజసం కాదు. ఏమవుతుంది అన్నిటికీ నేను సిద్ధం. నాకు తెలియదా 15 నెలల ముందు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఈ విధంగా నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దొంగచాటుగా నా సంభాషణ వింటున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాత వచ్చే ఇబ్బందులు నాకు తెలియదా? వాటన్నిటికీ సిద్ధమయ్యే నెల్లూరు రూరల్ ప్రజలు కోటమ్రెడ్డి శ్రీధర్ రెడ్డి మా ఎమ్మెల్యే, మా ఇంటి బిడ్డ, మా తమ్ముడు, మా అన్న, మా బంధువు, మా స్నేహితుడు, శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలంటే కోటమ్రెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా? ఏదైనా సరే నిక్కచ్చిగా ఉండాలా? స్పష్టమైనటువంటి భావాలు చెప్పాలా? మనసులో ఒకటి బయట ఒకటి కాదు అని మా నెల్లూరు రూరల్ ప్రజలు సగర్వంగా చెప్పుకునే విధంగా ఉండు సార్. ఒక్క మాట మీరు గుర్తించండి, 15 నెలలు ఉంది, ఇంకా 15 నెలల తర్వాత ఏమవుతుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అధికారాన్ని వదులుకుని అధికారం నాకు వద్దు అనుకుంటున్నానంటే నా మనస్తాపానికి కారణాలు ఇవి. కరత చెందా, అనుమానించిన చోట నేను ఉండలేను, నా వల్ల ఏ పని కాదు, ఈ దేనికైనా నేను సిద్ధం, ప్రజాస్వామ్య బద్ధంగా దేనికైనా సిద్ధం. సార్, చివరిగా నిన్న ఒక ఆడియో టేపు వచ్చింది, దాంట్లో
2024లో టీడీపీ నుంచి మనం పోటీ చేయబోతున్నామని కార్యకర్తలు చెప్తున్నారు. అది వాస్తవం. అంటే కార్యకర్తలు అడిగారు అన్న బానే ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్ ఎట్టా అని చెప్పి. తెలుగుదేశంలో పోటీ చేయని ఆలోచన ఉందా? కానీ నిర్ణయించాల్సింది ఎవరు? నేను కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీలో ఎవరు అభ్యర్థులో నిర్ణయించాల్సింది నేను కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. నెక్స్ట్ ఏందన్నా మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా పోటీ చేయాలనుకుంటున్నాం అంటే తెలుగుదేశం పార్టీలో పోటీ చేయాలని నా కోరిక ఉందా? మరి చంద్రబాబు గారి ఇష్టం, వారు నిర్ణయించాలా? అది భవిష్యత్తులో మాట్లాడుకుందాం. ఈ ఫోన్ ట్యాపింగ్ చూడండి అని చెప్పి సార్, ఈ ఘటన మీద సీఎం గారు స్పందించి మీకు రావాలి అని అమరావతి లాంటి అని చెప్తే మీరు వెళ్ళి కలిసే యోగాలు ఏమైనా ఉన్నాయా? ఊహాజనిత ప్రశ్నలకి సమాధానం అవసరం కానీ నేను దాకండి. మేము బతిని ఆడుకునేది ఏంటంటే బతిని ఆడుకుంటున్నా. ఫోన్ ట్యాపింగ్ పక్కదారి పట్టద్దు, ఫోన్ ట్యాపింగ్ పక్కదారి పట్టద్దు, దొంగచాటుగా సంభాషణలు విన్నారు, ఆధారాలు చూపించాను అని చెప్పాను. అయినా నేనేదో మహానాయకుడిని అని చెప్తున్నా. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాము, మేము అన్ని విధాలు సహకరించమని చెప్తాడు ఆయన. సార్ మీకు ఎన్ని రకాలుగా ప్రాధాన్యత ఇచ్చారో నాకంటే బాగా మీకు తెలుసు కదా సార్. నాకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు సార్, మంత్రి పదవులు ఇచ్చారు, స్పీకర్ పదవులు ఇచ్చారు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. నన్ను చాలా ప్రాధాన్యత ఇచ్చారు సార్, మంత్రి పదవులు ఇచ్చారు, స్పీకర్ పదవులు ఇచ్చారు, డిప్యూటీ స్పీకర్లు ఇచ్చారు, చీఫ్ విప్ ఇచ్చారు, విప్పులు ఇచ్చారు, కేబినెట్ హోదా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 100 మందికి ఉన్న కేబినెట్ హోదా ఎమ్మెల్యేలు కానీ ఉన్నారు దాదాపుగా నాకు తెలుసు. ఏ సార్ ఇచ్చారు? ఏ సార్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు, రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చారు. అర్థం కల సార్, నా తమ్ముడికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంతకంటే ప్రాధాన్యత సార్ చూశారు కదా సార్ మీరే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందే ఈ జిల్లాలో ఎవరు జగన్ గడుతూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే దయచేసి భవిష్యత్తులో మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఏది మాట్లాడినా స్పష్టతతో మాట్లాడతా, వెన్ను చూపకుండా మాట్లాడతా, పోరాటాలతో మాట్లాడతా, ఉద్యమాలతో మాట్లాడతా. ఈ రాజకీయపరమైన వాదాలు వివాదాలు ఆలోచనలు ప్రశ్నలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో మాట్లాడుకుంటాను. మళ్ళీ మళ్ళీ నేను మీడియా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నా, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని నేను చెప్పా, జరగలేదని వారు అన్నారు, జరిగిందని ఆధారం చూపించా, జరగలేదని వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నాయి, నిరూపించమని చెప్పిన పొడుతు ఆ ఒక్కదాని పరిమితి. ట్యాపింగ్ జరుగుతున్న విషయం గురించి మంత్రులు ఎమ్మెల్యేల మీద మాట్లాడారు, టీడీపీ నుంచి కూడా ఎవరైనా మాట్లాడారు? ఎవరు మాట్లాడలేదు సార్, నాతో టీడీపీ నుంచి ఎవరు మాట్లాడారు అంటే నాకు టీడీపీ వాళ్ళ నెంబర్లు ఉండవు సార్. చాలా నెంబర్లు ఎత్తుకోవాలి అంటే ఫోన్ ఇదైపోయింది. మా వాళ్ళ నెంబర్లు అంటే ఉంటాయి కాబట్టి 30 నుంచి 38 ఎమ్మెల్యేలు మాట్లాడారు సార్. మనోడు చెప్తున్నాడు నరేష్ గారు రామనారాయణ గారు ఫోన్ కొట్టి జాబ్ చేశారు చెప్పేది. నేను ఇప్పుడు బయటపడ్డాను, నేనే బయటపడ్డాను, నేను చెప్పేది ఇప్పుడే కదా. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మాట్లాడదు కదా ఏమండి, నేను ఇప్పుడైనా మాట్లాడానా? ఇదే కదా ఫస్ట్ టైం మాట్లాడుతున్నది. అంటే ఒక అధికారి నాకు సమాచారం ఇచ్చాడు సార్, ఆ అధికారి పేరు ప్రాణం పోయినా చెప్పను, ప్రాణం పోయినా చెప్పు. ఈ అధికారి నాకు నేరుగా ఫోన్ చేసి ఎమోషనల్గా బెదిరించిపోయాడు కాబట్టి, అధికారి సెల్లోంచి నాకు వచ్చింది కాబట్టి, అధికారి రాష్ట్రానికే బాస్ కాబట్టి, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజలి గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రజల భద్రత వీటి గురించి ఆలోచన చేయకుండా ఈ విధంగా రాజకీయ నాయకుడు అవతారం ఎత్తాడని అంటే ఎమోషనల్ బెదిరింపు అంటే నా అర్థమేంటి సార్? ఎమోషనల్ ఇంగ్లీష్ వర్డు, బెదిరింపు మీరు చెప్పిన వర్డు. ఏం సార్ అసలు అది కాదు సార్, అతను అనుకోబడలేదు సార్. ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ నేరుగా శాసనసభ్యుడికి ఫోన్ చేసి ఆ విధంగా మాట్లాడినాడంటే అధికారి ఎవరు మాట్లాడరు సార్? అధికారులను తప్పట్టాల్సిన అవసరం లేదు సార్, ప్రభుత్వ పెద్దలు కీలక వ్యక్తులు చెప్తేనే మాట్లాడతారు సార్. కాబట్టి మనం వాళ్ళు ప్రభుత్వ పెద్దలు మంచోళ్ళు, వాళ్ళు తప్పు లేదు, అధికారులు చేశారు ఈ మాట నాకు ఇష్టం లేదు సార్. అధికారులు చేసే కొన్ని ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చినా కూడా రావత్ గారు ఫైనాన్షియల్ క్లియరెన్స్ల బారాస్థాయి దొరకాకి అది ఉన్నాయి, అవి మాట్లాడతాం. ఇంత పెద్ద వ్యవహారం మీకు తెలియదేం కాదు సార్. కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది దొంగచాటుగా సంభాషణ వినడం అనేది అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేవు సార్, సెల్ ఫోన్లు కూడా లేవు, ల్యాండ్ ఫోన్లు ప్రభుత్వాన్ని ఎక్కువ చేసింది సార్.